నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయాలు, అన్నెసర్లీ శత్రువుల వల్ల కొన్ని ఆందోళన కలిగించే విషయాలు ఈ మాసంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ 1, 2, 3 వారాల్లో కుటుంబ పరిస్థితులు కానీ ఇవన్నీ కొద్దిగా వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న డిస్కషన్స్, తగాదాలు, అలా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఏమీ లేదు. కానీ కొంచెం ఎందుకో యుద్ధ వాతావరణం ఇట్లా ఉండే అవకాశం అక్టోబర్ 1, 2, 3 వారాల్లో కొద్దిగా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అయితే అక్టోబర్ 4వ వారంకి వచ్చేటప్పటికి కొద్దిగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి వృషభ రాశి వారు. ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా అక్టోబర్ 1, 2, 3 వారాలు కొద్దిగా ప్రతికూలంగా అనిపిస్తుంది. ఏ విషయాల్లో అంటే కొద్దిగా సంతాన విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు కానీ ఈ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకంగా అనిపిస్తుంది. కానీ అక్టోబర్ 4వ వారం వచ్చేసరికి చక్కగా సంతాన విషయాల్లో మంచి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పురోభివృద్ధికి మీ ఆలోచనలు సహాయకారిగా ఉండే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. అయితే ఇక అక్టోబర్ 1, 2, 3 వారాలు వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారానికి కానీ లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి, రైతులకు, వీళ్ళందరికీ కూడా అక్టోబర్ 1వ వారం, 2వ వారం, 3వ వారం మంచి సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం రైతులకని మాత్రమే కాదు, గృహిణులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాజిటివ్గా మూవ్ అవుతాయి. అలాగే ఖర్చులు కూడా ఈ అక్టోబర్ 3 వారాల్లో చక్కగా ఖర్చులు అదుపులో ఉంటాయి. అలాగే అక్టోబర్ 4వ వారం వచ్చేసరికి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇక శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. ఈ మాసంలో కోర్టు సమస్యలు కూడా కొద్దిగా పరిష్కార మార్గంలో ప్రయాణం చేసే అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేసుకోవాలన్నా కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. నూతన గృహ నిర్మాణాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు ఇలాంటి విషయాల్లో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే అక్టోబర్ 4వ వారం నుంచి గృహిణులకు కానీ పిల్లలకి కానీ ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు 1, 2 వారాల్లో అనిపించినా కూడా 4వ వారం నుంచి అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మాసంలో అక్టోబర్ 3 వారాలు బిజినెస్ ట్రాన్సాక్షన్స్, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు రావడానికి, గృహిణులు మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇలాంటి విషయాల్లో అన్నింటిలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక అక్టోబర్ 1, 2 తేదీల్లో ముఖ్యంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో కొద్దిగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే కొలీగ్స్ ఉంటారో ఆఫీస్లో మీ పై అధికారులతో కొద్దిగా ప్రశంసలు, ప్రయాణాలు, అంటే ట్రాన్స్ఫర్ అంటే సడన్ ట్రాన్స్ఫర్స్ ఏమి కాదు, ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్స్ ఏదైనా ఉండొచ్చు. లేకపోతే ఆఫీస్ కొలీగ్స్తో కొద్దిగా బయటకు తిరగడం, లేదా కుటుంబ సభ్యులతో, లేదా భార్యతోని చక్కగా పిల్లలతోని గడిపే అవకాశము అక్టోబర్ 1, 2 తేదీల్లో కనిపిస్తుంది. అక్టోబర్ 3, 4 తేదీలు వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. ఇక అక్టోబర్ 5, 6 తేదీలు, అక్టోబర్ 5, 6, 7, 8, 9, 10 ఈ తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పండగ రోజులు కాబట్టి అక్టోబర్ 5, 6, 7, 8, 9, 10 ఈ తేదీలన్నీ కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కొద్దిగా మానసిక ఉల్లాసము, చేసిన పనికి గుర్తింపు, మాటకు విలువ పెరగటం, అలాగే గృహిణులకైతే కొద్దిగా మానసికంగా ఉల్లాసంగా ఉండటం, దైవ బలము, దైవారాధనలో గడపడం ఇటువంటివి, పిల్లలకి కొద్దిగా అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండడం ఈ తేదీల్లో, సో ఏదైనా ఎడ్యుకేషన్ గురించి చేస్తున్న ప్రయత్నాలు కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం, ఇటువంటి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక అక్టోబర్ 11, 12 ఈ తేదీల్లో వేళకు తిని కొద్దిగా విశ్రాంతిగా ఉంటే మంచిది. ఎక్కువగా ఆ తేదీలు ఏంటి అంటే 11, 12 శత్రువులు కానీ మనకంట తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళ కొంచెం ముందుకెళ్ళే వాళ్ళ గురించి, తక్కువ స్థాయి వాళ్ళకు ఉండి ఉన్నట్టుండి వాళ్ళు ముందుకెళ్ళిపోతే మనం వాళ్ళ దగ్గర ఏమైనా డీగ్రేడ్ అవుతున్నామా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అక్టోబర్ 11, 12 దైవారాధనలోనే గడపండి. ఎక్కువగా అటువంటి విషయాల గురించి ఆలోచనలు చేయొద్దు.
ఇక అక్టోబర్ 13 14 15 16 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కానీ కుటుంబ సభ్యులతో కానీ లేదంటే ఆల్రెడీ మనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నట్టయితే వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మంచి ఫలితాలే ఉన్నాయి కానీ మాట్లాడేటప్పుడు సడన్గా కోపం కానీ కొంచెం వ్యతిరేకంగా ఉండడం కానీ సిచ్యువేషన్స్ సడన్గా రైజ్ అవుతాయి 13 14 15 16 ఈ తేదీలు ఇక అక్టోబర్ 17 18 ఈ తేదీలు కూడా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక అక్టోబర్ 19 20 21 22 23 24 ఈ తేదీలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి మనం చెప్పుకున్నాం ప్రత్యేకించి అక్టోబర్ 4 వారంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం శత్రువులపైన కొద్దిగా విజయాన్ని సాధించడం ఎందుకో మానసికంగా ధైర్యంగా ఉండడం మీకు ఆ చేంజెస్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి ఇంకా అక్టోబర్ 21 22 23 24 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి స్థిరాస్తి ఏదైనా కొనుగోలు కానీ సంతాన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు కానీ కుటుంబ సభ్యులు కలిసి కొద్దిగా ఆహ్లాదంగా గడిపే విషయం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి ఇక అక్టోబర్ 26 27 28 ఈ తేదీల్లో కొద్దిగా ఆరోగ్యం చక్కగానే ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా మీరు ఈ డేట్స్ ఈ మంత్లో వచ్చే డేట్స్ 25 నుంచి 28 ఈ డేట్స్లో శత్రువులు మనపైన ఆధిపత్యం సాధిస్తారేమో మన బలం మనకు తెలియకుండా శత్రువుల గురించి ఆలోచించడం అది మాత్రం చేయొద్దు వృషభ రాశి వారు మిగతా అన్ని విషయాల్లోనే బాగానే ఉంటుంది ముఖ్యంగా అక్టోబర్ 25 మనకి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది కాబట్టి ఈ రాశికి మంచి జరిగే ఫలితాల్లోనే ఈ రాశి ఉంది కాబట్టి ఆందోళన ఏమీ లేదు వృషభ రాశి వారికి కానీ శత్రువుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు వాళ్ళకంట మీరేమీ తక్కువ కాదు వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకునే ఇక అక్టోబర్ 29 30 కొద్దిగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది మిత్రుల్ని కలుసుకునే అవకాశం ఉంది పై అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం కనిపిస్తుంది అలాగే అక్టోబర్ 31 ఈ తేదీలో కొద్దిగా మళ్ళా శత్రువుల గురించి ఆలోచన చేయకండి వేళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి మరి అక్టోబర్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం మనకి పరిహారాల విషయానికి వస్తే అక్టోబర్ మాసంలో కొద్దిగా మీరు దుర్గా ఆరాధన చేస్తే మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మంగళవారం రోజు దుర్గా ఆరాధన కానీ దుర్గాష్టకాన్ని పఠించుకోవడం ఖడ్గమాలను పఠించడం ఇది చేసినట్టయితే మంచి పరిహారం వృషభ రాశి వారికి స్వస్తి